హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా మరో 2 వారాలు లాక్డౌన్ తప్పదు. పోలీసులు 24 గంటలు రోడ్లపైనే గడిపేస్తున్నారు. జనాల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ప్రజలు రోడ్లపైకి రావద్దని జాగ్రత్తలు సూచిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని చెబుతున్నారు. కొందరు ఆకతాయిలు మాత్రం ఆ నిబంధనల్ని పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తున్నారు. పోలీసులు రావద్దని చెబుతున్న మాట వినడం లేదు. అక్కడక్కడ పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పడం లేదు. కొన్ని చోట్ల అకారణంగా పోలీసులు అమాయకులను కొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 1-2 ఘటనల్లో అలా జరిగి ఉండొచ్చు, కానీ పోలీసుల కష్టాలను కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందనే వాదన వినిపిస్తుంది. దీంతో పోలీసులు రూట్ మార్చారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూనే చిన్న చిన్న పనిష్మెంట్లు ఇస్తున్నారు. అనంతపురం జిల్లాలోనూ ఓఎస్ఐ వినూత్నంగా ఆలోచించారు. ఏవైనా బయటకు వచ్చి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి వినూత్నమైన పనిష్మెంట్ ఇస్తున్నారు. ఓ స్ప్రేయర్ను కొనుగోలు చేసి ఎవరైనా బయటకు తిరిగితే వారిపై శానిటైజర్ను స్ప్రే చేస్తున్నారు. మహమ్మారి వ్యాప్తి చెందుతుందని, జనాలను బయటకు రావద్దని చెబుతున్నా వినకపోవడంతో ఇలా శానిటైజర్ స్ప్రే చేస్తున్నామని అంటున్నారు. ఈ వినూత్న ఆలోచనను స్థానికులు కూడా ప్రశంసిస్తున్నారు.